హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గత రెండు మూడు వీడియోస్ నుంచి ఈ బాక్స్ ని మీరు తరచూ చూస్తూనే ఉన్నారు ఈ రోజు ఈ సిఎంఎఫ్ ఫోన్ వన్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ నేను దీన్ని పర్చేస్ చేసింది పదహారు వేల రూపాయలు ఉంటే కార్డ్ ఆఫర్ వెయ్యి రూపాయలు ఇంక్లూడ్ చేసుకుని పదిహేను వేలకు కొన్నాను ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి అని చెప్పన్నా వాళ్ళకి డీల్ కూడా ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి అమ్మేస్తాను ఈ ఫోన్ ని ఇప్పటికి కూడా ఇది పదహారు వేల రూపాయలు ఉంది ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్ పెట్టుకుని పదిహేను వేలకి బేస్ వేరే సిక్స్ జీబీ వన్ వెట్ వస్తుంది వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఒక రూమ్ ని స్ప్రెడ్ చేశారు ఫస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఒక ఫేక్ బ్యానర్ అంటే పద్దెనిమిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్ ఇంక్లడ్ చేసుకుని పదిహేడు పద్దెనిమిది వేలలో అవైలబుల్ ఉన్నట్టు దానికి తగ్గట్టుగానే ఓన్లీ లాంచ్ ఆఫర్ డే అని చెప్పని లాంచ్ ఆఫర్ రోజు మాత్రమే వేల రూపాయలకు వచ్చింది కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే అన్నట్టు ఒక ఫేక్ రూమ్ అని స్ప్రెడ్ చేశారు అది వీళ్ళ బిజినెస్ మార్కెటింగ్ అనుకోండి కానీ ఇప్పుడు రెగ్యులర్ గా కూడా ఇది పదహారు వేల రూపాయల అవైలబుల్ గా ఉంది కార్డ్ ఆఫర్ పెట్టుకునే మీకు పదిహేను వచ్చింది ప్లస్ పదమూడు వందలు పెట్టి మీరు మళ్ళీ చార్జర్ కొనుక్కోవాలి పదిహేడు వేల మూడు వందలు లేదా పదహారు వేల మూడు వందలకి ఈ ఫోన్ వచ్చింది ఆ ప్రైస్ పాయింట్ లో అది గుర్తుపెట్టుకోండి ఆ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ పర్చేస్ చేయచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పదిహేను పదహారు వేలలో వస్తే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు ఆ పైన పద్దెనిమిది పంతొమ్మిది వేల వస్తే పర్చేస్ అని చెప్ప ఈ రోజుకి నేను అదే మాట స్టిక్ ఉన్నాను నా ఫైనల్ వెళ్ళి మళ్ళీ వీడియో ఎండ్ లో మాట్లాడతా ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం బాక్స్ లో వచ్చే కంటెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం ఇందులో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి వీళ్ళు పెట్టిందే పదహారు వేల రూపాయలు కదా కార్డ్ ఆఫర్ అవి తీసేసేయండి పదహారు వేలలో పెట్టారు పదహారు వేలు అంటే ఏంటి ఇరవై వరకు నేను ఇన్వెస్ట్ చేయలేను పదహారు పదిహేను లోనే ఫోన్ కొనుక్కోవాలని స్ట్రిక్ట్ బడ్జెట్ వాళ్ళు వాళ్ళకి మళ్ళీ నువ్వు పదమూడు వందలు పెట్టి మళ్ళీ ఛార్జర్ కొనుకే ఆ బిజినెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ టెన్ వాటో ఫిఫ్టీన్ వాటో ఎయిటీన్ వాటో చార్జర్ ని బాక్స్ లో ఇచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే నా ఆడాప్టర్ కొనుక్కోండి అనడం మేబీ కొంచెం పాయింట్ ఉండదేమో కానీ అసలు లేకుండా స్వీట్ బాక్స్ ఇచ్చినట్టు పదహారు వేలలో కూడా అలా ఇవ్వడం నాకు అంత ప్రాపర్ వాలిడ్ అన్నట్లు అనిపించలేదు రెండు ఇంకా డిజైన్ లుక్స్ అండ్ కేస్ వేస్తే లుక్స్ ఎలా ఉంటాయి అంటే అనేది ఫస్ట్ థింగ్ డిజైన్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారు అది చూడడానికి నచ్చింది నాకైతే చూడడానికి కొంచెం ప్రాక్టికల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి కొంచెం గా ఉండే వాళ్ళకి నచ్చింది నాకు నచ్చింది కానీ ఎన్ రియల్ యూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉంది అంటే నార్మల్ గా ఫోన్ చేతిలో పట్టుకునేప్పుడు బాగానే ఉందిలే కానీ పాకెట్ లో నుంచి తీసేటప్పుడు గేమ్స్ ఆడుకునేటప్పుడు నార్మల్గా ఇక్కడ కెమెరా దగ్గర బంప్ ఉంటేనే ఇష్టపడు నేను పర్సనల్ గా కెమెరా దగ్గర బంప్ ఉంటే ఇష్టపడను మళ్ళీ కింద రింగ్ దగ్గర తగులుతూ ఉంటుంది గేమ్స్ ఆడుకునేటప్పుడు ఇప్పుడు ఇంటెన్స్ గేమ్ ఆడుకుంటున్నప్పుడు తగులుతూ ఉంటుంది కొంచెం ఇరిటేట్ చేస్తుంది దాన్ని అది కొంచెం ఎన్నోయింగ్ తీసుకొచ్చారు మేబీ బాడీలో కలిపేసి ఉంటే బాగుండేది పైకి కనబడేటప్పుడు పైకి ఎలివేట్ అయ్యేటప్పటికి నాకు అది నచ్చలేదు అండ్ ఈ రింగ్ దగ్గరే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం నేను ఉన్న కెమెరా రివ్యూ చేయడానికి వెళ్ళాను కదా డే మొత్తం ఆ రోజు బయట ఎక్కడ ఈ రింగ్ పడిపోయింది అని చెప్పని అనుకున్నాను జస్ట్ లెస్ గట్గా మీరు తిప్పారండి రింగ్ బయటకు వచ్చేసింది ఈ రింగ్ బయట ఎక్కడో పడిపోయిందని చెప్పనుకున్నాను బట్ ఇంటికి వచ్చినా చూస్తే టేబుల్ మీదే ఉంది దాని ముందే గేమింగ్ రివ్యూ అవన్నీ రికార్డ్ చేసుకుని వెళ్ళాను సో ఈ రింగ్ ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉండకపోవచ్చు దీన్ని కొంచెం టైట్ గా పెట్టుకోండి లేకపోతే ఈజీగా ఎక్కడో దగ్గర పడేస్తాయి నెక్స్ట్ కేసెస్ లుక్స్ అలా ఉన్నాయి కేసు దింట్లో ప్రొవైడ్ చేయట్లా మీరు ఒకవేళ కావాలనుకుంటే బ్యాక్ పనల్ ఏం చేసుకోవచ్చు పన్నెండు రూపాయలు అదనంగా మళ్ళీ మీకు గ్రీన్ కలర్ కావాలన్నా రెడ్ కలర్ గా ఆరెంజ్ కావాలనుకున్నా బ్లూ కావాలనుకున్నా పన్నెండు వందలు పెట్టి సపరేట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలి ఫోన్ పదార్ మళ్ళీ బ్యాక్ పనల్ పన్నెండు వేలు పన్నెండు వందలు పెట్టి కొనుక్కుంటా నాకు అర్థం కావట్లేదు ఒక రెండు బ్యాక్ ప్యానల్స్ ఫోన్ లో తో పాటు కేసులు ఇచ్చినట్టు ఇచ్చేస్తే కిట్ కిట్ వస్తుంది రెండు మూడు రకాలుగా మార్చుకునే దానికి మనకు ఉపయోగపడిద్ది కొంచెం టెక్కిగా ఉంది అనుకునే వాళ్ళు కొనుకుంటామో కానీ ఫోన్ గా అమ్మి మళ్ళీ పన్నెండు వందలు నెక్స్ట్ బిల్ క్వాలిటీ గురించి అండ్ ఐపీ రేటింగ్స్ ఇది మొత్తం కూడా మనకి ప్లాస్టిక్ వస్తుంది ప్లాస్టిక్ ఫినిష్ తో వస్తుంది పడింది అంటే ఖచ్చితంగా నొక్కు పోయింది పడకుండా యూస్ చేసుకోవాలి కేసు ఇవ్వట్లేదు అదొక డ్రాబ్యాక్ నేను ఇలా రాగానే యూస్ చేస్తా ఇది అమ్మేంత వరకు కూడా నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫోన్ వాడాలని అంటే ఫిక్స్ అయ్యారు ఎందుకంటే మ్యాటి తో వస్తుంది ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయలేదు బాడీ మీద కానీ కొంచెం ఈజీగా స్లిప్పరీగా ఉంది అండ్ ఐపీ రేటింగ్ దీంట్లో ఐపీ ఫిఫ్టీ టూ ప్లాస్టర్ రెసిస్టెంట్ వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వెళ్ళినప్పుడు వర్షం ఏదైనా పడితే ఇది కొంచెం సర్వ విద్యం అండ్ వాటర్ పడ్డప్పుడు స్క్రీన్ అయితే అంత ఆక్యురేట్ గా ఏం పని చేయట్లేదు ఇప్పుడు ఇంటర్నల్ గా మాట్లాడుకుందాం అంటే ప్రాసెస్ దీనిలో మీడియాట డైమెన్సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెస్ వస్తుంది దీని ప్రైమరీ క్లాస్ టూ పాయింట్ ఫైవ్ గి గైడ్స్ ఉంటుంది ఇదే ప్రైస్ పాయింట్ లో మనం టూ పాయింట్ ఎయిట్ గైడ్స్ ప్రాసెసర్స్ నేను దీని గురించి ఇంతకు ముందు చెప్పుకున్నా డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ పాయింట్స్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది వేలు వీళ్ళు స్టెట్ గా కార్డ్ ఆఫర్స్ అవి లేకుండా పదిహేను వేలలో తెచ్చుంటే ఈ ప్రాసెసర్ మనం యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళం ఫోన్ కొనే ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడరు అనే పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి మీకు ఈ ఫోన్ సెట్ అయితే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ వరకు యూజ్ చేసుకోవడానికి ఫోన్ పే గూగుల్ పే పేమెంట్స్ యూజ్ చేసుకోవడానికి యూట్యూబ్ ప్లే చేసుకోవడానికి మల్టీమీడియా స్ట్రీమింగ్ ఇలాంటి వాటి పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు బ్యాటరీ కూడా దానికి తగ్గట్టుగానే సపోర్ట్ చేస్తుంది మీరు వెనక తిరగకుండా పర్లేదు మంచి పిక్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు బట్ ఎవరైతే బడ్జెట్ లో నేను ఫోన్ కొనుక్కుంటున్నా బట్ గేమింగ్ ని కూడా సమ్ సార్ట్ ఆఫ్ గేమింగ్ నేను ఆడుకోవడానికి కొంచెం సజెస్ట్ చేసే ఫోన్ ఏ ఉంటే చెప్పు అంటే మాత్రం ఈ ఫోన్ హైలీ నేను రికమెండ్ చేయను యాక్చువల్ ఈ ఫోన్ సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు బీజిఎంఐ సపోర్ట్ ఉంది కానీ నాకు ఎక్కడ సిక్స్టీ ఎఫ్ఎస్ స్ట్రీమ్ వస్తున్న ఫీల్ రాలేదు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది కానీ అంత స్మూత్ ఉన్నట్లు నాకు అనిపించలేదు కానీ రెండో పాయింట్ ఏంటంటే గేమ్ ఎక్కడా కూడా లాగ్ లేవట్ల నేను ఆన్ టూ రన్ చేశాను సిక్స్ లాక్ అబోవ్ వచ్చింది సిక్స్ లాక్ థర్టీ థౌసండ్ దాకా అంటూ స్కోర్ వచ్చింది యాక్చువల్లీ స్కోర్ కొంచెం తక్కువే కానీ గేమ్ ఎక్కడ లాగవట్లేదు ఫ్రేమ్స్ డ్రాప్ మినిమల్ ఉన్నాయి చాలా మినిమల్ ఫ్రేమ్స్ డ్రాప్ ఉన్నాయి అది కూడా ఫైట్ ఎక్కువ జరుగుతున్నప్పుడు మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి కానీ హెవీ ఫ్రేమ్ డ్రాప్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ బిజీఎంఐ ఆడుకునే వాళ్ళకి లాంగ్ ఆర్స్ కాకుండా తక్కువ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి అయితే బీజేఎంఐ కూడా ఇది మానేది హ్యాండిల్ చేస్తుంది ఇంకా హీటింగ్ పరంగా మాట్లాడితే వన్ అవర్ దాకా నేను గేమ్ ఆడుచూసా వన్ అవర్ కి కూడా లైట్ వెరీ లైట్ వార్మ్ నెస్ ఉన్నాయి గానీ హీటింగ్ ఇష్యూ అయితే లేదు చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు హీటింగ్ పరంగా మాత్రం నేను ఎక్కడ అబ్జర్వ్ చేయాలి మధ్యలో వచ్చినందుకు సారీ కంటెంట్ ఇప్పుడు దా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా అండ్ నేను నా సొంత డబ్బులు పెట్టి ఫోన్ పర్చేజ్ చేస్తున్నాను హార్డ్ వర్క్ పే ఆఫ్ చేసి మీకు వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను కంటెంట్ నచ్చి వర్తుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ లో ఒక ఐదు వందల వేయో యాడ్ చేసి ఈ ఆట ఆడండి ఈ బెట్టింగ్ చేయండి నేను ఆడగట్ల కంటెంట్ నచ్చి వర్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఎటువంటి ఫోర్స్ లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను బ్రదర్ ఒకవేళ ఆ లక్ష మందిలో మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సీపీ థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను హీటింగ్ అబ్జర్వ్ చేశాను అరౌండ్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళింది అప్పుడు టెంపరేచర్ మాత్రం సిపియ త్రాట్లు టెస్ట్ షాక్ అయ్యా నేను ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరే తోట్లు అయిపోయింది ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఏమన్నా మాల్వేరా లేకపోతే ఏంటంటే నాకు కాక సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ చేశాను సెవెంటీ పర్సెంట్ దగ్గరలోనే లోనే అయిపోయింది సో సిపియూ థ్రాట్లింగ్ పరంగా దీని మీద ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్స్ ఏమన్నా ఎడిటింగ్ కానివ్వండి ఉండి విఎన్ లేకపోతే క్యాప్ ఇలాంటి యాప్స్ ఏమైనా మీరు వాడుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి దిస్ ఇస్ నాట్ మైన్ ఫర్ ఎడిటింగ్ ఒక మాటలో ప్రాసెసర్ పరంగా మాట్లాడితే గేమ్స్ ఆడుకోండి కానీ లిమిట్లో ఆడుకోవడానికి తక్కువ టైంలో ఆడుకోవడానికి ఉపయోగపడిద్ది నెక్స్ట్ ఇంకా మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడితే మెమరీలో అయితే ఏమి ఉంచుకోవట్లేదు యాక్చువల్లీ నేను పర్చేస్ చేసిన సిక్స్ జీబీ ర్యామ్ వేరియం మెమరీలో ఏ ఉంచుకోవట్లా ఈవెన్ ఫోన్ పే గూగుల్ పే యాప్స్ కూడా ఏమి ఉంచుకోవట్లా మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి రీసెంట్ ఏదైనా యాప్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పుడు స్నాపీగా అవుతుంది ఫోన్ ఎలా ఉంది అన్నట్టు కొన్ని కొన్ని చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఉన్నాయి అవి కొంచెం నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఫిక్స్ చూడాలి యాక్చువల్లీ ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది అప్డేట్ లో కెమెరా కొంచెం ఫిక్స్ అయినాయి పరంగా ఇంకా కొంచెం ఫిక్స్ అవ్వాల్సి ఉన్నాయి వాటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్ సిగ్నల్ రిసెప్షన్ అండ్ నేను వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది లేదు కానీ ఒక విషయంలో నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది వివో ఎన్ఆర్ నేను జియో సిమ్ యూజ్ చేశాను ఎన్ఆర్ అంటే వాయిస్ ఓవర్ ఫైవ్ జీ యూస్ చేస్తున్నప్పుడు వివో ఎన్ఆర్ ఆటోమేటిక్ గా అవుతుంది అప్పుడప్పుడు అండ్ సమ్ టైమ్స్ రావట్లేదు కూడా ఫోర్ జీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీద మళ్ళీ మనకి కాల్స్ అయితే బాగానే నడుస్తున్నాయి అండ్ వైఫై కాల్స్ కూడా బాగానే నడుస్తున్నాయి బట్ వివో ఎన్ఆర్ అప్పుడప్పుడు పోయి రావడం పోయి రావడం జరుగుతుంది అది మేబీ ఇప్పుడు నా దగ్గర ఉన్న నెట్వర్క్ ఆపరేటర్ మీద కూడా డిపెండ్ అయి ఉంది ఈ ప్రాబ్లం ఓన్లీ ఫోన్ మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పని మనం క్లెయిమ్ చేయలేం చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి నెక్స్ట్ స్టేటస్ బార్ ఇండికేషన్స్ కొంతమంది ఈ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు రియల్ టైం నెట్వర్క్ స్పీడ్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు ఎంత స్పీడ్ నడుస్తుందని చెప్పని పైన స్టేటస్ బార్ లో కనబడింది అది ఉందా లేదా అని అడుగుతున్నారు అది ఉంది బ్రదర్ మీకు నెట్వర్క్ ఎంత స్పీడ్ లో వర్క్ చేసుకుంటున్నారు వైఫై స్పీడ్స్ అయినా నెట్వర్క్ స్పీడ్స్ అయినా కనబడితే ఓకే స్టేటస్ బార్ లో ఏమేమి చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ లో మళ్ళీ ఎన్ఎస్సి చూపించట్లేదు ఏంటంటే అని అడుగుతారేమో ఎన్ఎఫ్సి అసలు ఈ ఫోన్ లో లేనే లేదు మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా పదిహేను పదహారు వేలలో వన్ టీబీ వరకు ఎస్డీ కార్డు యూస్ చేసుకోవచ్చు అంటున్నారు ఎవరు నాకు తెలిసి వన్ టీబీ ఎస్ఎస్డీ కార్డులు ఎవరు వాడరు ఎందుకు వేస్తారు ఇంటర్నల్ స్టోరేజ్ టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది బట్ స్టోరేజ్ పరంగా పెద్దగా ఉంది నేను ఎస్ఎస్ఎీస్ కనెక్ట్ చూశాను శాంసంగ్ టీ సెవెన్ ఇది అయితే కనెక్ట్ అవ్వట్లేదు ఎస్ఎస్డీ కానివ్వండి హార్డ్ డిస్క్ కానివ్వండి కనెక్ట్ అవ్వట్లేదు బట్ పెన్ డ్రైవ్స్ పెన్ డ్రైవ్స్ అయితే కనెక్ట్ అవుతుంది మీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే పెన్ డ్రైవ్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు ఒక సిమ్ ని మీరు సాక్రిఫైస్ చేసి అక్కడ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ డిస్ప్లే కాకపోతే ఒకే ఒక చిన్న కరెక్షన్ ఈ డిస్ప్లేకి బెజల్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఆ బెజల్స్ కొంచెం తక్కిస్తే బాగుండేది అనిపించింది ఆల్మోస్ట్ స్క్రీన్ మీదకి ఎక్కువ నొక్కుతున్నట్లు అనిపిస్తుంది అంటే బార్డర్స్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి నోళ్ళ ప్రీమియం ఫోన్స్ యూస్ చేస్తే అది నోటీస్ చేస్తారు ఆరోజు కొంచెం గా చూడండి బెజల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇన్స్ డిస్ప్లే ఓడి డిస్ప్లే వస్తుంది హెచ్డిఆర్ కంటెంట్ కూడా సపోర్ట్ ఉంది అలాగే వన్ బిలియన్ కలర్స్ కి సపోర్ట్ చేసింది సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది వన్ ట్వంటీ హర్స్ రీఫెష్ అలాగే టూ థౌసండ్ స్పీక్ పీక్ బ్రైట్నెస్ నీట్ అయితే సపోర్ట్ డే లైట్ లో నేను చెక్ చేసా డైరెక్ట్ లైట్ లో కూడా విజిబిలిటీ బాగానే ఉంది విజిబిలిటీ పరంగా ఇబ్బంది అనిపించలేదు కానీ ఒక పాయింట్ నాకు కొంచెం ఆ బెజల్స్ అనేది ఒక పక్కకు పెడితే నాకు డిస్ప్లే ప్రకారంగా ఒకటి మాత్రం బాగా హైలైట్ చేయాలనిపించింది వీడియో స్ట్రీమ్ చేసినప్పుడు ఫోర్ కే హెచ్డిఆర్ వీడియో కనుక మీరు స్ట్రీమ్ చేయండి కలర్స్ అనేవి ఆన్ పాయింట్ ఉన్నాయి అండ్ ఈవెన్ హెచ్డిఆర్ కంటెంట్ స్ట్రీమ్ చేస్తే సెటింగ్స్ లో ఒక ఆప్షన్ ఉంది డిస్ప్లే సెటింగ్స్ లోకి వెళ్ళి హెచ్డి అని చెప్పిన ఒక మోడ్ ఉంది అది ఆన్ చేసి పెట్టుకోండి అది ఆన్ చేస్తేనే మీరు ట్రూ హెచ్ ఫీల్ అవ్వగలరు హెచ్డిఆర్ కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు ఎక్కువ లైట్ ఎమిట్ చేయాల్సిన టైంలో ఎక్స్ట్రా ని తీసుకొని పీక్ బ్రైట్నెస్ ని ఉపయోగించి చాలా ప్రాపర్ గా చూపిస్తుంది ఈ ప్రైస్ పాయింట్ లో హెచ్డి పరంగా మాత్రం నన్ను బాగా ఇంప్రెస్ చేసిన డిస్ప్లే ఇది ఒకటి మీరు ఒకవేళ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి డిస్ప్లే ఫోన్ పర్చేస్ చేయాలి ఫ్లాట్ డిస్ప్లే తో అనుకుంటే ఖచ్చితంగా దీని మీద మీరు లుక్ చేయొచ్చు మోటో జిఐటీ ఫైవ్ కూడా వస్తుంది అది కర్వ్డ్ డిస్ప్లే ఒకవేళ కర్వుడ్ డిస్ప్లే కావాలంటే దాని మీద లుక్ చేయండి కానీ ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఇదే ది బెస్ట్ డిస్ప్లే అలానే డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి ఆస్పెక్ట్ రేషియో అంతా ప్రాపర్ గానే ఉంది అంత నచ్చినాయి నాకు కానీ స్పీకర్స్ దగ్గర దెబ్బ వేసింది స్టీరో స్పీకర్స్ తీసుకొచ్చింటే బాగుండేది ఈ ప్రైస్ పాయింట్ లో మళ్ళీ స్టీరో స్పీకర్స్ ఆనే అంత లేదు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఈ ప్రైస్ పాయింట్ లో స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నాయి మోటో కానివ్వండి ఐకో కానివ్వండి వన్ ప్లస్ కానీ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నాయి దీనిలో స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది అది లౌడ్ ఉంది కాకపోతే ఆ రిచ్నెస్ ఏమీ లేదు చీప్ స్పీకర్స్ అన్నట్టు నాకు అనిపించింది అండ్ డిస్ప్లే వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ ఉంది మీరు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ లో కనుక కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే హెచ్డి కంటెంట్ లో స్ట్రీమ్ చేసుకోవచ్చు నెట్ఫిక్స్ కి హెచ్డి సపోర్ట్ లేదు కానీ యూట్యూబ్ లో మాత్రం మీరు హెచ్డిఆర్ వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డాల్బీ విజన్ కానివ్వండి అయర్ బ్లాస్టర్ గానీ అడుగుతారేమో ఈ ఫోన్ లో డాల్బి విజన్ సపోర్ట్ లేదు అయర్ బ్లాస్టర్ సపోర్ట్ లేదు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు మీరు ఒకవేళ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ చేస్తానన్న డాల్బి అట్మో సపోర్ట్ లేనే లేదు నెక్స్ట్ ఈ ఫోన్ లో ఇండిస్ప్లే ఫింగర్ంట్ ఎన్సర్తోంది ఆటికల్ ఇండిప్లే ఫింగర్ంట్ ఎన్సర్ అక్యురెట్ ఉంది ఆన్ పాయింట్ ఉంది చాలా షార్ప్ గా తీసుకుంటుంది పెట్టిన వెంటనే తీసుకుంటుంది అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం రేట్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తే ఇక్కడ నేను ఏమి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కెమెరా ఫుటేజ్ అండ్ రా ఫోటోస్ మీరు ఒకవేళ చూడాలి వీడియో కూడా నేను చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది టెలిగ్రామ్ లో పైన పిన్ చేసి పెట్టా మంత్ వరకు ఆ లింక్ అలానే ఉంటుంది కావాలనుకుంటే మన ఛానల్ వీడియో చెక్ చేయొచ్చు ఆల్రెస్ డ్రైవ్ లింక్ లోకైనా చెక్ చేయండి కానీ ఈ లింక్ ఓన్లీ ఎక్స్క్లూసివ్గా టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఒకసారి టెలిగ్రామ్ లోకి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ ఆ లింక్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు కానీ వన్ వర్డ్ లో కెమెరాస్ గురించి మాట్లాడమంటే మాత్రం డే లైట్ లో ప్రైమరీ కెమెరా అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఈ మాత్రమే ఈ ఫోన్ లో కెమెరాస్ వక్అవుట్ నైట్ టైం ఫోటోస్ పరంగా అసలు ఈ ఫోన్ రికమెండ్ చేయను అసలు వర్తే కాదు నైట్ టైం అసలు ఫోటోస్ మంచిగా రావట్లేదు బ్యాక్గ్రౌండ్ లైట్ ఉన్నా పర్సన్ డిటెక్ట్ చేయడంలో పక్క ఫెయిల్ అవుతుంది వీడియోస్ ప్రకారం మాట్లాడితే ఫోర్ రికార్డింగ్ క్యాబిలిటీ ఉంది ఏఎఎస్ సపోర్ట్ ఉంది ఓఎస్ అదొక మెయిన్ డ్రాబ్యాక్ ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఓఎెస్ ఆప్సన్స్ ని మీరు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు ఓఎస్ ఇచ్చి ఉంటే బాగుండే పదహారు వేల ఓఎస్ వస్తున్నాయి అన్ని బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి వీళ్ళు ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాలా రెండు వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే డే లైట్ లో ఉన్నా నైట్ లైట్ కండిషన్ ఫోర్ అసలు వీడియో మిమ్మల్ని సాటిస్ఫై చేయదు పదిహేడు వేల ప్రైస్ పాయింట్ అయితే ఇది కాదు ఫోటోస్ ప్రకారంగా మాత్రం ట్వంటీ థౌసండ్ లో ఉన్న ఫోన్ చేసి బట్ వీడియోస్ ఆ స్టాండర్డ్స్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా మాట్లాడితే ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఉంది దీంట్లో నాకు డిస్ప్లే తర్వాత బాగా నచ్చిన సెకండ్ మేజర్ పాయింట్ బ్యాటరీ నే వన్ డే మొత్తం నేను యూస్ చేసా ఇంకా నాకు ఛార్జింగ్ మిగిలింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా నా ఛార్జింగ్ మిగిలింది నా ప్రైమరీ డివైస్ కాకుండా సెకండ్ డివైస్ వన్ ప్లస్ సెవెన్ యూస్ చేశాను ఆల్మోస్ట్ వన్ డే మొత్తం యూస్ చేసుకోవచ్చు బ్యాటరీ పరంగా మాత్రం చాలా ఆప్టిమైజ్ ఉంది కూడా వన్ కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది అండ్ చార్జింగ్ స్పీడ్ థర్టీ త్రీ వాట్ చార్జికి సపోర్ట్ చేస్తుంది నా దగ్గర ఎంఐ థర్టీ త్రీ వాట్ ఛార్జర్ ఆఫీస్ అది యూజ్ చేశాను అది ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నట్టు గానీ ఇంకోటి ఇంకోటి ఏ ఇండికేషన్స్ ఏమి చూపించట్లేదు అండ్ దాని తర్వాత సిక్స్టీ సెవెన్ వాట్ చార్జర్ ఒకటి నా దగ్గర అది థర్టీ త్రీ కూడా సప్లై ఇచ్చింది పవర్ సప్లై దాంతో చార్జ్ చేశాను వన్ అవర్ కి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ చార్జ్ అయింది నేను ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు రెండు గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది నా తెలిసి ఏదైనా క్యాపింగ్ సిస్టమ్ ఏంటి ఓన్లీ వాళ్ళ చార్జరే ఏమైనా పెట్టుకున్నారేమో నా దగ్గర ఉన్న ఛార్జర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అసలు ఏమి అన్నట్టు అనిపించలేదు చార్జింగ్ చాలా బాగా వస్తుంది కానీ చార్జింగ్ స్పీడ్స్ లేవు నెక్స్ట్ ఇంకా ఓఎస్ అండ్ యూఎ పరంగా మాట్లాడితే ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ నథింగ్ ఓఎస్ మీద వస్తుంది థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే నథింగ్ ఎప్పుడు కూడా ఆన్ పాయింట్ అప్డేట్స్ ఇస్తూ ఇస్తుంది ఇప్పుడు జూలై మంత్ మనం జూలై మంత్ లో ఉన్నాం జులై సెక్యూరిటీ మీద రన్ అవుతుంది నెక్స్ట్ ఆగస్ట్ కి సెప్టెంబర్ కి ఆన్ టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు నథింగ్ ఓఎస్ చాలా క్లీన్ ఉంది యాడ్స్ లేవు బ్లోట్ వేర్ ఇంటర్ఫేస్ అంతా బాగుండి మేబీ కొంతమంది బోర్ కొట్ట వచ్చాము బట్ నాకు మాత్రం పర్సనల్ గా నచ్చింది ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే క్లీన్ యూఏ అని చెప్పాలి అండ్ ఓఎస్ యువఐ పరంగా ఈ ప్రైస్ పాయింట్ బెస్ట్ అని చెప్పచ్చు ఫైనల్లీ ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్లస్ డిస్ప్లే ఒకటి రెండు బ్యాటరీ ఒకటి మూడు అప్డేట్స్ ఈ మూడు మాత్రమే నాకు ప్లస్ అన్నట్లు అనిపించింది నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఛార్జర్ ఛార్జర్ ఇవ్వబడు సెకండ్ ప్రాసెస్ ఈ ప్రైస్ పాయింట్ లో బెటర్ ప్రాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పదిహేడు వేల లో వస్తుంది కాబట్టి ఇంకా బెటర్ ప్రాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మూడు స్టోరేజ్ క్యాబిలిటీ నేను డబ్బులు కావాలనుకుంటే నీ యూఏ కోసం ఇంకో దానికోసం పెడతా కాకపోతే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ నువ్వు తీసుకురావాలి కదా నేను పర్చేజ్ చేయాలనుకుంటే స్టోరేజ్ టైప్ తీసుకురాకపోవడమే వీళ్ళు వన్ ట్వంటీ ఒకటే వేరే తీసుకురావడం నాకు నచ్చలేదు స్టోరేజ్ టైప్ పరంగా నాలుగు ఫాస్ట్ చార్జింగ్ థర్టీ త్రీ వాటి ఇచ్చావు వేరే చార్జెస్ కరెక్ట్ ప్పుడు అదే స్పీడ్ లో ఇవ్వాలి ఛార్జింగ్ స్పీడే ప్రాపర్ గా లేదు నాకు అక్కడ నచ్చలేదు అండ్ ఫైనల్ ఐదో పాయింట్ ఓఎస్ సపోర్ట్ తీసుకొచ్చుంటే లో లైట్ లో కూడా మంచి ఫోటోగ్రఫీ మనం ఎక్స్పెక్ట్ చేసుకునేవాళ్ళం అండ్ ఫైనల్ ప్లస్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఓఎస్ అండ్ ఫైనల్ వెడిక్ట్ ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా లేదా అంటే మాత్రం వీళ్ళు ఏదైతే కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే పదిహేను వేలకు వస్తుందో చూసారా ఆ ప్రైస్ పాయింట్ లో వస్తే మాత్రం పదిహేను వేలకి ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయండి కానీ ఛార్జర్ ఇంక్లూడ్ చేసుకుంటే పదిహేడు పద్దెనిమిది దీంట్లో ఎయిట్ జీబీ వేరే అనుకుంటే పంతొమ్మిది ఇరవై వేలు ఆ ప్రైస్ అయితే ఈ ఫోన్ కంటే కూడా బెటర్ వర్త్ ఉన్న ఫోన్స్ ఇంకా ఉన్నాయి వాటికి పర్చేస్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓన్లీ పదిహేను పదహారు వేలలో వస్తే మాత్రమే ఈ ఫోన్ పర్చేస్ చేయండి ఆర్ ఇస్ మీరు స్కిప్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ గా సీఎంఎఫ్ ఫోన్ వన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటే మీ ముందు తీసుకొస్తా అంటే సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్ జయ హింద్